మహబూబాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఓ మానసిక వికలాంగురాలిపై ఓ గుర్తు తెలియని కీచకుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆ యువతి గర్భం దాల్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఎందుకు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ కీచకుడు ఎవరు? నెల్లికుదురు మండలం రావిలాల గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిని గుర్తు తెలియని కామాంధుడు గర్భవతిని చేసి పరారయ్యాడు. వరంగల్ జిల్లా రావిలాల గ్రామానికి చెందిన కడారి రాములు ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. మిగతా నలుగురు అమ్మాయిల్లో ఇద్దరికి వివాహాలయ్యాయి. వీరు బ్రతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని కొత్తూరు మండలం కందుకూరు శివారులోని ఒక కోళ్ల ఫామ్లో పనిచేస్తున్నారు. వికలాంగురాలైన 40 సంవత్సరాల అంజమ్మను ఇంటి వద్ద ఉంచి అందరూ పనుల్లోకి వెళ్లిపోయారు. అంజమ్మ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక రాక్షసుడు అభం శుభం తెలియని నిస్సహాయురాలైన అంజమ్మపై అత్యాచారం చేశాడు. ఆ విధంగా ఆ మానవ మృగం ఎన్నిసార్లు ఆమెపై అత్యాచారం చేశాడో పూర్తిగా తెలియరాలేదు. ఒకరోజు అంజమ్మ కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ ఉంటే మహబూబాబాద్ ప్రాంతీయ హాస్పిటల్కి తీసుకెళ్లింది ఆమె తల్లి. అప్పుడు తెలిసింది అంజమ్మ గర్భవతి అని. పిడుగులాంటి ఆ వార్త విని ఆ కుటుంబంలోని వారంతా కుప్పకూలిపోయారు. మిగతా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆమెకు మెరుగైన వైద్యం అవసరమని వరంగల్లోని MGM హాస్పిటల్కి పంపించారు. 45 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ బై నేమ్ కడారి అంజమ్మ ఫ్రమ్ రావిరాల విలేజ్ మండల్ ఆఫ్ నెల్లికుదురు కేమ్ టు ద ఏరియా హాస్పిటల్ మహబూబాబాద్ విత్ కంప్లైంటింగ్ ఆఫ్ పెయిన్ అప్ డామెన్. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ బై గివింగ్ హిస్టరీ ఆఫ్ మదర్ అండ్ షీ ఈజ్ నోన్ కేస్ ఆఫ్ మైక్రో ఎన్సెఫలీ. సో షీ నీడ్ టు ఇవాల్యుయేట్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఎట్ హయ్యర్ సెంటర్ MGM హాస్పిటల్స్ ఫర్ షీ రిక్వైర్స్ న్యూరోఫిజిషియన్ అడ్వైస్ రిగార్డింగ్ ఒపీనియన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. అంజమ్మ తల్లి ఏడుస్తూ, తాము ఇక్కడికొచ్చి 3 సంవత్సరాలైంది, అందరూ మమ్మల్ని బాగానే ఆదరించారు, నా కూతురు వికలాంగురాలని ఎవరికి తోచిన విధంగా వారు పండో ఫలమో ఆమె చేతిలో పెట్టి తినమని జాలి చూపించేవారు, ఇంత అన్యాయం జరుగుతుందని ఏనాడు మేము అనుకోలేదు, నా బిడ్డపై అఘాయిత్యం చేసిన వాణ్ణి పట్టుకొని శిక్షించాల్సిందిగా ఆమె ఆవేదనతో కోరింది. కందుకూరు మండలము కోలపారం పనికెళ్ళే కందుకూరు కొత్తూరు పనికెళ్ళినాయి. పనికెళ్తే 3 సంవత్సరాలు పని చేసినాం. చేసింది తల్లి నలుగురం చేసినాం అక్కడ పని. ఇద్దరు బిడ్డలు, ముగామాయి భర్త భార్య, నలుగురం కట్టం చేసినాం అక్కడ. చేసినాక ముగామాయిని ఇంటి ముంగట రూమ్ కాడ ఉంచితే అమ్మాయిని ఆగం చేసింది. ఆగం చేసినప్పుడు నాకు దొరకలే. ఊరికొక్కరు ఉన్నారు. కడుపు నొస్తానంటే నేను తెలుసుకోలేదు సారు, నోరు లేని ముగామాయి అని నేను తెలుసుకోక ఇప్పుడు సర్కారు హాస్పిటల్లోకి వచ్చింది. నేను నాకు 5 ఆడళ్ళు, 1 ముగామాయి, 4 మంచోళ్ళు, 2 పెళ్ళిలు కాలేదు. 6 నెలల కడుపు అయింది, నేను తెలుసుకోలేదు సార్. నా బిడ్డను ఖరాబు చేసినోడు పోలీసు వాళ్ళు శిక్షించాలే.